మేడారం జాతరకు వచ్చే వీఐపీలతో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని సీఎస్ సోమేష్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. అమ్మవార్లను గద్దెకు తీసుకురావడం, తీసుకువెళ్లే సమయంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మేడారం మహాజాతర పనులను సమీక్షించేందుకు సీఎస్ సోమేష్ కుమార్, డీజీ మహేందర్ రెడ్డి వచ్చారు. ఇప్పుడే వాళ్ళు మేడారం జాతర పనులను సమీక్షించేందుకు వచ్చారు, ఏర్పాట్లను పరిశీలించారు. ఎలా ఉంది ఏర్పాట్లు అనేది సీఎస్ సోమేష్ కుమార్ నాతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు జాతర పనులను సమీక్షించేందుకు వచ్చారు, ఎలా ఉన్నాయి పనులు? అంటే మన ఈ జాతర ఎట్లా జరుగుతుంది, ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఇది ఈసారి నా రెండో విజిట్, అండ్ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంది. ఎట్లా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, పీపుల్కి ఎట్లా సౌకర్యం ఉన్నాయి, అది చూడడానికి ప్రత్యేకంగా మనం వచ్చాను. ఇప్పటివరకు చూశాను, చాలా మంచి ఏర్పాటు చేశారు. అండ్ ఆల్ ది ఆఫీసర్స్ ఆర్ వెరీ అలర్ట్, ఒక మంచి టీమ్ వర్క్తో అందరు పనిచేస్తారు. ఇంతకుముందు టెక్నాలజీ అంత వాడలేదు, ఈసారి టెక్నాలజీ కూడా చాలా మంచిగా వాడారు. ప్రత్యేకంగా 320 కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. సో ఇంచ్ మనకి తెలుస్తుంది ఏం జరుగుతుంది. అదేవిధంగా దానికి అనాలిటిక్స్ పెట్టి ఎంతమంది వచ్చారు అది కూడా చూడడానికి అవకాశం ఉంది. గత జాతరలో ఏర్పాట్లు, మీరు గత జాతరలో కూడా వచ్చారు చూడడానికి, అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం మన అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేయడం జరుగుతుంది, అండ్ ఈసారి ఇంకా పెట్టడం జరిగింది. అన్ని ఏర్పాటు, రోడ్స్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ చాలా బాగుంది, పార్కింగ్ లాట్స్, సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇలా మహాజాతర ప్రారంభమైంది, కొద్ది క్షణాల్లో సారలమ్మను గద్దె మీదకి తీసుకొస్తారు, రేపు సమ్మక్కను తీసుకొస్తారు. ఈ క్రమంలో జనాల క్రౌడ్ తట్టుకునేందుకు మీ సిబ్బంది, మీ అధికార యంత్రాంగం ఎలాంటి? అంటే పోలీస్ అండ్ మన రెగ్యులర్ డిపార్ట్మెంట్స్ అందరు కలిసి మంచిగా పనిచేశారు, మంచి కోఆర్డినేషన్ ఉన్నాయి. మొత్తం ఏరియాకి సెక్టర్ లాగా డివైడ్ చేశారు, అందుకే ఎవ్రీవేర్ టోటల్ కంట్రోల్డ్గా ఉంది. ఎక్కడ ఏది సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్లీ ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ పర్ఫెక్ట్. ముఖ్యమంత్రి, గవర్నర్ ఎల్లుండి రాబోతున్నారు, వారితో పాటు ఇంకేమైనా విఐపీ గెస్ట్లు వచ్చే అవకాశం ఉందా, ఎలాంటి? అంటే చాలా మంది వస్తారు, ప్రత్యేకంగా సీఎం గారు 7th నాడు వస్తారు, అదేవిధంగా గవర్నర్ గారు కూడా రేపు వస్తారు, ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆయన వస్తారు, తర్వాత మన అందరు మినిస్టర్స్ అండ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అందరు వస్తారు. థ్యాంక్ యూ సార్. డీజీ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, వారి అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఈ జాతరకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు? పోలీసు వ్యవస్థ తరఫున దాదాపుగా 10,000 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది రాష్ట్రంలో అన్ని విభాగాల నుంచి డ్రా చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం ఇక్కడ ఇద్దరు ఐజీపీస్, ఇద్దరు పోలీస్ కమిషనర్లు, 6 ఎస్పీలు, అట్లాగే ఇక్కడ 350 సీసీటీవీ కెమెరాలు, షీ టీమ్స్ వ్యవస్థ, క్రైమ్ టీమ్స్, అట్లాగే మిస్సింగ్ చీరలను డిటెక్ట్ చేసేటువంటి వ్యవస్థ, ఇవన్నీ కలిపి ఇక్కడ ఈ మేడారం జాతర ఈ సంవత్సరం ఒక సురక్షితమైన వాతావరణంలో ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా అందరికీ మంచి సైనేజెస్, పార్కింగ్ లాట్స్, అన్ని ఫెసిలిటీస్, ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా త్వరితగతిన దర్శనం జరిగే విధంగా పోలీస్ డిపార్ట్మెంటు మిగతా డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ తీసుకుని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈసారి జాతరకు ముఖ్యమంత్రి, గవర్నర్ రాబోతున్నారు, ఇంకా విఐపీస్లో ఎవరైనా వచ్చే అవకాశం ఉందా, అలా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు? ఇక్కడ ముఖ్యమైనటువంటి విఐపీస్ భద్రత గురించి కూడా ఒక ప్రత్యేక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సీసీటీవీ కెమెరాలతో పాటుగా అనేక రకాలైన సెన్సర్ బేస్డ్ టెక్నాలజీస్ను వాడి ఇక్కడ ఈ వ్యవస్థని మరింత సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్గా తయారు చేయడం జరిగింది. పిలకలగుట్ట నుంచి అమ్మవారికి స్వాగతం పలికేందుకు పోలీసులు 4 రౌండ్ల కాల్పులు జరుపుతాయి. ఆ క్రమంలో క్రౌడ్ను ఎదుర్కొనేందుకు, క్రౌడ్ను నియంత్రించేందుకు, కంట్రోల్ చేసేందుకు ఎలాంటి అక్కడ ఏర్పాట్లు? ఒక మంచి ప్రత్యేక టీముల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారిని తీసుకొచ్చే టైంలో, అలాగే అమ్మవారిని మళ్ళీ పంపించే టైంలో 2 సార్లు కూడా ఎలాంటి సంఘటన జరగకుండా ఉండడానికి, సురక్షితంగా తీసుకొని రావడానికి ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి
మంచి వెల్ ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్స్ దాంట్లో డిప్లాయ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇటు సిఎస్ అటు డీజీ గారు ఇద్దరు చెప్తున్నారు. జాతరకు సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు చేశాము, అదేవిధంగా ఎలాంటి క్రౌడ్ను తట్టుకునేటువంటి విధంగా మొత్తం ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు. అటు భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా, ఏదైతే జాతరకు వచ్చేటువంటి లక్షలాది సంఖ్య జన భక్తులను నియంత్రించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశామని డీజీ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా సిఎస్ సోమేశ్వర్ కొన్నారు.